హలో దిస్ గజ్ రాజు మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్ చెప్పాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది డోంట్ వరీ రాజు సియర్ సో చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది డ్యూ టు ద సమ్ హెల్త్ ఇష్యూస్ ఈరోజు నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇన్ షెడ్యూల్ అలా ఉంటుంది అండ్ మొత్తం రియేజెంట్స్ మీద నేను కొంచెం చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇది ఒక స్మాల్ షెడ్యూల్ అనుకోవచ్చు ఓకే ఏ ఎనీబడి ఏ కెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే లైక్ సిఎస్ఐఆర్ నెట్ నుంచి నీట్ లెవెల్ వరకు అయినా సరే మనం ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయడానికి రీజన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రియేజన్స్ మీద మనం ఫుల్ కమాండ్ వస్తే మా కానీ మనం ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి చేయలేము నేను ఆల్రెడీ కొన్ని రియేజన్స్ చెప్పాను సో రిడక్షన్ రియేజన్స్ లాస్ట్ లాస్ట్ వీడియో అదే లిథియం సారీ సోడియం బోరోహైడ్రేట్ అండ్ అల్ఏహెచ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ గురించి చెప్పాము విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియోలో టోటల్ రియేజన్స్ యొక్క షెడ్యూల్ మీకు చూపిస్తాను దట్ ఈజ్ అది ఏంటంటే రియేజన్స్ వన్ ఆన్ వన్ షాట్ ఓకే ఒక వన్ షాట్లో రియేజన్స్ గురించి మీకు మొత్తం షెడ్యూల్ ప్రకారం మనం ఒక్కొక్క రియేజెంట్ గురించి చూద్దాం ఆల్రెడీ చెప్పాను కదా మనం లాస్ట్ వీడియోలో సోడియం బోరోహైడ్రేట్ అండ్ లేథియం అల్యూమిన్ హైడ్రేట్ ఎల్ఐహెచ్ఎస్బీహెచ్ గురించి నేర్చుకున్నాం ఎవరైనా చూడకపోతే మన వీడియో మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో రియజన్స్లో ఉంటుంది చూడండి అండ్ దిస్ ఈజ్ మై ఎంటైర్ షెడ్యూల్ ఈ టోటల్ రియజన్స్ అనేవి మనకి ఫుల్ కమాండ్లో ఉంటే ఎట్ ఎనీ కెమిస్ట్రీ రిలేటివ్ ఎగ్జామ్ ఐఐసిటిలో ఐఐటి ఎగ్జామ్ అయినా సరే నీట్ అయినా సరే జేఏ అయినా సరే ఇటువంటి ఎగ్జామ్ అయినా సరే మనము క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రియేజన్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి ఆర్గానిక్ రియాక్షన్ చేయాలంటే మాత్రం ఆర్గానిక్ బిడ్స్ వరకు మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలంటే రియా రియేజెన్స్ మీద ఫుల్ ఫ్లెజ్గా కమాండ్ అనేది ఉండాలి ఓకే మనం ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఎస్బీహెచ్ అండ్ ఎల్ఏహెచ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం తర్వాత ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం మెయిన్గా ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ ఆర్గోనోమెటాలిక్ రియేజెంట్స్ రిడ్యూసింగ్ రియేజెంట్స్గా క్లాసిఫై చేసుకున్నాం అనుకోండి ఈ టోటల్ రియేజన్స్ మనం క్లియర్గా నేర్చుకోవాలి విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో సహా మనం క్లారిఫై చేసుకుంటే మనకి రియేజెంట్స్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అఫ్కోర్స్ మనం ఎన్ని చదివినా సరే కొత్త రియేజన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆ రియేజెంట్స్ కూడా అప్డేట్ చేసుకుందాం జస్ట్ వన్ పేజ్ ఆర్ వన్ షార్ట్ ఆన్ రియేజెంట్స్ అని చెప్పుకున్నాం కదా సారీ రియేజెంట్స్ ఆన్ వన్ షార్ట్ అనుకున్నాం కదా అది ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మనకు తెలిసినవే సార్ దీని మీద కంప్లీట్ కమెంట్ రావాలి డీడీక్యూ ఎస్ఈఓ టూ సిఆర్ఓ త్రీ ఎన్ బిఎస్ ఎన్ బ్రోమోసెక్స్ అండ్ అందులోనే ఓలిఫిన్స్ ఓల్ఫిన్స్ డయోల్స్గా మార్చి రియేజెంట్స్ కొన్ని ఉంటాయి అదే వాటిని పేరు చెప్పుకుంటే ప్రివోస్ట్ ఆక్సిడేషన్ వుడ్ బోర్ ఆక్సిడేషన్ ఆప్డేషన్ కేఎంఎన్ ఓ ఫోర్ ఎస్ ఓఎస్ ఫోర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సార్ ఓకే అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ వన్ టూ డయోల్స్ ఇన్ టు ద కార్మల్ కాంపౌండ్స్ ఇలా వన్ టూ డయోల్స్ని కార్మల్ కాంపౌండ్స్ గురించి మార్చడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అవి ఇవి ఇవి ఇవిగా చెప్పుకోవచ్చు మనం వీటిని కూడా నేను ఒక క్లాసిఫికేషన్ చేసి ఒక్కొక్క రియేజెంట్ ఒక్కొక్క ఎపిసోడ్లో విత్ మెకానిజం విత్ ప్రీవియస్ బిడ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకే నెక్స్ట్ టు డయాల్స్ నుంచి ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బన్ కాంపౌండ్స్ మార్చడానికి ఎల్టీఏ ఇసిటేట్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్రోమియం ఆక్సిడేషన్ రియేజెంట్స్ ఉంటాయి కదా అండి క్రోమేటు జోన్స్ రియేజెంట్స్ పీసీసీ పీడీసీ ఓకే డిఎంఎస్ఓ ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటాయి దేనికంటే ఆల్కహాల్స్ని కార్బోనియన్ కాంపౌండ్స్గా మార్చడానికి కన్వర్ట్ ద ఆల్కహాల్స్ ఇన్ టు కార్బోనియన్ కాంపౌండ్స్ అదేవిధంగా కమింగ్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియేజెంట్స్ కమింగ్ టు ద రిడ్యూసింగ్ రియేజెంట్స్ ఇందులో మెయిన్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ హైడ్రోజన్గా ఒకటి ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రోఫైల్ హైడ్రోజన్ డోనర్గా ఒక కొన్ని రియేజెన్స్ ఉంటాయి అందులో క్లాసిఫికేషన్ మనం ఎంత మొన్న చూసినవి ఎల్ఏహెచ్ ఎస్బిహెచ్ అందులోకి వస్తాయంటే ఇస్ జర్ హైడ్రోజన్ డోనర్ రియేజెంట్స్ ఎలా అంటే హెచ్ మైనస్ ఏ న్యూక్లోఫైల్గా డోనార్గా పనిచేసే పనిచేసే రియేజెంట్స్ ఇవన్నమాట ఎల్ఈహెచ్ ఎస్బిహెచ్ ఇవి అందులో ఎయిడ్రెడ్ అయ్యి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అదేవిధంగా ఎలక్ట్రోఫైల్గా ఉంటే ఉండే రియేజన్స్ కొన్ని ఉన్నాయి ఐ మీన్ బిహెచ్ త్రీ ఎల్హెచ్ త్రీ ఎలెన్ డైబాలు రెడ్ అల్యూమినియం ఆల్కాక్స్ ఎలిమెంట్ ఆల్కాక్స్ అల్యూమినియట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫిల్ హైడ్రోజన్ డోనర్ రియేజన్స్గా చెప్పుకోవచ్చు మనం వీటి మీద ఫుల్ కమెంట్ తెచ్చుకోవాలన్నమాట నా నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్ట్ ప్రతి ఎపిసోడ్లో ఒక రియేజెంట్ అది మెకానిజం వాటి ప్రీవియస్ బిట్స్ అనేది వస్తూ ఉంటుంది కమింగ్ టు ద ఎలక్ట్రాన్ రెడ్యూసింగ్ రియేజెంట్స్ మన వరకు రిడ్యూసింగ్ రియేజెంట్స్ చూసాం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవి ఏమో హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ ఇక్కడేమో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడ్యూజింగ్ రేజెంట్స్ మెయిన్గా బ్రిడ్జ్ బ్రిడ్జ్ రిడాక్షన్కి చెప్పుకోవచ్చు అదేవిధంగా మెటాలిక్ రిడ్యూజింగ్ రేజెంట్స్ క్లైమన్సన్ రిడాక్షన్ ఉల్ఫ్ కిషనర్ రిడాక్షను హైడ్రోజీన్ డైమైడ్ ఓకే కొన్ని కెటలిస్ట్ ఉండే రిడక్షన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అందులో హోమోలైటిక్ ఎట్రోలైటిక్ కెటలిస్ట్ హెట్రోలైటిక్లో విల్కిన్సన్ అనేది బెస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ కెటలిస్ట్ కూడా ఇంపార్టెంట్ అందులో ఉన్న మెటల్ ఏంటి ఆ మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ హోమోలైటిక్లో యాడమ్స్ రానిక్లు లెన్లార్స్ క్రోమిటిక్ క్రోమోమేటిక్ రిడక్షన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇది మొత్తం ఆక్సిడేషన్ రియేజెంట్స్ రిడక్షన్

ఇంకా కొత్త కొత్త రియాజన్స్ కూడా అప్డేట్ చేద్దాం ఇదంతా అయిపోయిన తర్వాత కొత్త రియాజన్స్ అనేది చూద్దాం ఓకే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా సారీ ఫర్ ద డిలే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చే చేయలేకపోయాను ఇక నుంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఫస్ట్ మనం ఆర్గానిక్ రియాజన్స్ అనుకుంటున్నాం ఆర్గానిక్ రియేజన్స్ సైమల్టైనియస్గా నేను ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఏదో ఒక టాపిక్ మల్టీపర్పస్గా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈవెన్ జేఎల్ డిఎల్ అయినా సరే అన్ని విధంగా ఉపయోగించే అన్ని విధాలుగా ఉపయోగపడేలా వీడియోస్ చేద్దాం ఓకే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్ జై హింద్ లైక్ ఫాలో Please ప్లీజ్